సింగరేణికి సంబంధించి, 01 2024కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే ఇక్కడ ప్రశాంతంగా కంప్లీట్ అయినట్టు మనకైతే సింగరేణి యొక్క నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే మొత్తంగా 272 పోస్టులకు గాను మనకి ఇక్కడ 1245 మంది అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో కొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 272 ఉన్నాయి. ఇందులోనే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది, ఇందులోనే ఫిట్టర్ ట్రైనింగ్ ఉంది, ఇందులోనే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు టోటల్గా మనకి ఇక్కడ 18,000 మెంబర్స్ అయితే అప్లై అయితే చేసుకోవడం జరిగింది. కానీ అందులో ఒక 6,000 మెంబర్స్ దాకా అయితే ఎగ్జామ్ అయితే రాయనట్టయితే మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ 12,045 మెంబర్స్ మాత్రమే సిబిటి ఫామ్లో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో వీరందరికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లోనే పడడం జరిగింది. సో అక్కడనే వీళ్ళందరూ అయితే ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్గా ప్రజెంట్ యాజ్ వెల్ అస్ ఆబ్సెంట్ అయితే అవడం జరిగింది. బట్ టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 6,000 పైచిలిక మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అయితే అవడం జరిగింది. అంటే టోటల్గా 12,045 మెంబర్స్ మాత్రమే ఇక్కడ సిబిటి ఫామ్లో ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. ఇందులోకి వెళ్ళే టోటల్గా మనకు 272 మెంబర్స్ని అయితే బయటకు తీయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి మనకు కీ యాజ్ వెల్ అస్ రిజల్ట్స్ వచ్చేసి అతి త్వరలోనే సింగరేణి అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేయబోతుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో వీటికి సంబంధించినటువంటి కీ వచ్చేసి మనకు వితిన్ 10 డేస్లో అయితే రిలీజ్ అవబోతుంది. దాన్ని మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంచబోతున్నారు అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి, ఏంటంటే సింగరేణి వచ్చేసి ఎగ్జామ్స్ని చాలా పక్కడబందిగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ అవతల తవకలకు ఎలాంటి స్కోప్ అయితే ఇక్కడ మనకు కనిపించడం లేదు. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు దళాలను కానీ మధ్యవర్తులను కానీ నమ్మి మీ డబ్బును వాళ్ళకి ఇవ్వకండి, మీరైతే వాళ్ళ చేతిలో మోసపోకండి. సో ఇది సింగరేణికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.